నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతరం గ్రామంలో పలువురికి మాస్కులు అందజేశారు. అనంతరం ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, యువత మేల్కొని ఆయన ఆశయ సాధనలో పాల్పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన అప్పుడే అంబేద్కర్ కలలు నిజమవుతాయి. కాబట్టి ముఖ్యంగా యువత అనుకుంటే సాధించలేనిది ఏది లేదని, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి అభివృద్ధికి బాటలు వేయాలని, అప్పుడే అంబేద్కర్ ఆశయ సాధనలో పాల్పంచుకున్న వారు అవుతామని అన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ తన వంతు సహకారాన్ని అందించినప్పుడే ఆయన ఆశయం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములతో పాటు సర్పంచ్ ఎర్రయ్య, దుబాది సంజీవ్, దేవలక్ష్మి ఎల్లం, జుబేర్ అబీబ్, పంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ రాజన్న, కొంచెం నువ్వు కొంచెం బ్యాక్ రాజు. నెరవేరుతుందా మిత్రమా? ఏం కనిపిస్తుంది? మందు లేదు, మన మిత్రుడే మార్గం. మరి నేటి 129వ అంబేద్కర్ జయంతిని పురస్కరించి అంబేద్కర్ గారు మరి ఆలోచించి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినప్పటికీ మరి మన యువత కొడుక మేల్కొని దానికి మనకి ఇన్ని రకాలుగా మరి రిజర్వేషన్ కల్పించినప్పుడు దానికి కావాల్సినటువంటి విద్యను కూడా మనం అభ్యసించి మరి అన్ని రంగాలు మనం ముందున్నప్పుడే మరి ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలు మరి ముందుకు కొనసాగుతాయని ఈ యొక్క సభముఖ చేస్తున్నాను. ఎందుకంటే యువత కావాల్సినటువంటి మంచి సన్మార్గం ఉండి నేనేం చేయొద్దు, నా వంతు కృషి నేనేం చేయొద్దు, నేను విద్యావంతుని, మంచి మేధావిని, నేను ఒక సంఘం ముందుండి ఒక మంచి ఉద్యోగాన్ని ఒక రాజకీయాన్ని అన్ని రంగాల్లో ముందున్నప్పుడే మరి అంబేద్కర్ ఆశయాలు ముందు కొనసాగుతాయని నేను సభముఖం తెలియస్తున్నాను. కాబట్టి అంత పెద్ద మేధావి మరి మన కోసము అన్ని రంగాలుగా ఇబ్బంది పడి మన కోసం ఈరోజు రాజ్యాంగం రచించినప్పటికీ మనం వినియోగించకపోతే మనం దానికి అర్థమేమున్నది? కాబట్టి దయచేసి యువకులంతా కూడా మన పక్కదారి పట్టకుండా మనకు ఉన్నటువంటి విద్యను మరి దానిని మంచి నైపుణ్యాన్ని మంచి ఫలాలు తీసుకురావాలంటే ఈరోజు మరి ఆ యొక్క అంబేద్కర్ గారు మంచి శ్రమకు మరి ఫలితం రావాలంటే మనకు కావాల్సింది మన మంచి మేధాశక్తిని సంపాదించడము మరి సమాజానికి సేవ చేయడము కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.